ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ అంగన్వాడీ కార్యకర్తల దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వారి యొక్క డిమాండ్లను వెంటనే అంగీకరించి కనీస వేతనం ఇవ్వాలని తెలిపారు. తదుపరి క్రిస్మస్ సందర్భంగా పీజీఎన్ కాంప్లెక్స్లో దర్శి నియోజకవర్గం క్రైస్తవ సోదరి సోదరులకు సుమారు 1200 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ, దర్శి అద్దంకి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈ నెల 24వ తేదీన దర్శిలో జనసేన ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ పాస్టర్లు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. చూస్తుంటారు 24వ తారీఖు నేను అఫీషియల్ గా రావాల్సిందే, కానీ సోదరులు ఇక్కడ మనం చెప్పినప్పుడు గురుచేటి నుంచి మన జాయినింగ్ రోజు చెప్పినప్పుడు సెమీ క్రిస్మస్ ఓకే ఆ రోజు అఫీషియల్ కంటే ముందైనా చేద్దాం మనం అని ముందు చేయాల్సి వచ్చింది. ఇది మామూలుగా 24వ తారీఖు మనం వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర చేయడం ప్లాన్ అన్నమాట. అండ్ 24వ తారీఖు సాయంత్రం కూడా మనం క్రిస్మస్ వేడుక చేస్తున్నాము. స్ట్రీట్లోనే పెద్ద స్టారు 50x50 స్టార్ పెట్టి ఆ రోజు కూడా ఈవెంట్ పిల్లలు అందరికీ అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకే చెప్తారు, ఇంతకుముందు మేనిఫెస్టోలు కూడా ఒకటి కులాలను కలిపే విధానం, రెండు మత వివక్ష లేకుండా సమానంగా చూడటం అందరూ. అది చిన్న విషయం కాదు, అక్కడ వేరే బీజేపీ వాళ్ళతో ఉన్నా ఇక్కడ ఉన్నా ఆయన మనసులో ఆయన ఏంటంటే ఆయన ఒకే విభజించడం అనేది ఆయనకి అసలు లేదు. కులాలను కలిపి అభివృద్ధి సాధించాలి, ఈ అహంకార ధోరణి ఉన్న ప్రభుత్వాలనైనా ఎవరినైనా ఎదిరించాలనేది ఆయన మనస్తత్వం. ఆయన భయపడే మనిషి కాదు ఎవరికి. ఈ రోజున ఇలా మీ అందరితో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అందరు భోజనాలు భోజనం చేసిన తర్వాత 24వ తారీఖు తప్పకుండా కలుగుతాం అందరు. మాసు మాసు ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి.
ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు అటెండ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఉదయం రాజంపల్లి ఆంజనేయ స్వామి ఊళ్ళో కొబ్బరికాయ కొట్టి దర్శించుకొని వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో కాసేపు కలిసి సంగీతం ప్రకటించి రావడం జరిగింది. క్రైస్తవ సోదరి సోదరి మందు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పోయి 4వ తారీఖున క్రిస్మస్ వేడుకలు కూడా దర్శించుకోవడం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అందులో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరికీ ఇదే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 24వ తారీఖు నుంచి అఫీషియల్గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడే మీతోటే మీ సేవకై దర్శనం ఉంటాం.